హిజాబ్ వివాదంపై సద్గురు అందిస్తున్న ఓ లోతైన అవగాహనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. విని ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలియజేయండి. ప్రస్తుతం జరుగుతున్న హిజాబ్ వివాదాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. అది కర్ణాటకలో ఒక పాఠశాలలో మొదలై అక్కడ మాత్రమే పరిమితం కాకుండా అదొక జాతీయ వివాదం అయింది. సుప్రీంకోర్టు, ఇతర కోర్టుల వరకు వెళ్ళింది. అలాగే వాతావరణం ఎంతగా దెబ్బతినిందో చూడండి. జనాలు పుస్తకం తర్వాత ముందు హిజాబ్ అంటున్నారు. చూడండి, మీరు హిజాబ్ వేసుకున్నా, బుర్ఖా వేసుకున్నా, లేదా చీర కట్టుకున్నా, లేదా సల్వార్ కమీజ్ లేదా పైజామా ధరించినా, ఏది ధరించినా, లేదా మీరు కిచడీ తిన్నా, బిర్యానీ తిన్నా, అవన్నీ కూడా మట్టి నుండే వస్తాయి. కాబట్టి మట్టి అనేది అద్భుతంగా ఏకం చేసే ఒక శక్తి. మనల్నందరినీ ఒకటిగా చేసే జీవితపు అంశాలను చూడటం బదులు మనం నిరంతరం మనల్ని విభజించే అంశాల గురించే చూస్తున్నాం. మట్టి అనేది ఒక సార్వత్రిక విషయం. మీరెవరైనా సరే, ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ దేశమైనా, ఏ లింగమైనా, లేదా మిమ్మల్ని మీరు ఏమనుకున్నా సరే, మీరు మట్టి నుండే వస్తారు, తిరిగి మట్టిలోకే వెడతారు. కాబట్టి ఇదొక ప్రధాన సమైక్య శక్తి కాగలదు. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్ళకి పంపడం లేదు. అక్కడ వివాదం యూనిఫార్మిటీ గురించి. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటి? స్కూళ్ళల్లో వారి యూనిఫామ్ ప్రకారం పిల్లల్ని వేరు చేయాలా, లేదా ఏదైనా డ్రెస్ కోడ్ ఉండాలా? మీరేమంటారు? చూడండి, స్కూల్లో ఉన్నప్పుడు వాళ్లను పిల్లలనే అంటారు. అంటే 15-18 ఏళ్లలోపు వాళ్లని పిల్లలనే అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లకు విభజన అనే విషయాన్ని నూరిపోయకూడదు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లు వాటికి అతీతంగా పెరగాలి. అది చాలా ముఖ్యం. ఎలా అంటే, అది వాళ్ల సంస్కృతికి వదిలేస్తున్నాను, కానీ ఇది చాలా ముఖ్యం. అదేమిటంటే, ఈ పిల్లలు కూడా పాతతరం వారిలానే పెరగాల్సిన అవసరం లేదు. మన మధ్య ఉన్న పక్షపాతాలను, సమస్యలను, ద్వేషాలను, ప్రేమలను పిల్లలపై రుద్దాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యం. ఎలా సాధిస్తారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండొచ్చు, కానీ ఇది జరిగి తీరాలి. భావితరం విషయంలో మనల్ని ఆపిన పరిమితులు వాళ్లనే ఆపకూడదు. మనల్ని కట్టిపడేసిన పగ్గాలే వాళ్లను బంధించకూడదు. ఇలా ప్రతి తరంలో చేయటం చాలా చాలా ముఖ్యం. ఇది పెద్దవాళ్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఏ పక్షపాతాలతో అయితే జీవించారో వాటితోనే పిల్లలు కూడా జీవించకూడదు. పిల్లలు, తల్లిదండ్రులు అంటే ఇది కేవలం వాళ్లకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. దీని వెనకాల జాతీయ రాజకీయాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అలా కాదు, కొన్ని స్వార్థపూరిత బృందాలున్నాయి. అవును, వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అలా కనిపించడానికి కారణం, మీరు టీవీ స్టూడియోలో ఉంటారు, ఎప్పుడూ అవే విజువల్స్ చూస్తుంటారు. నేను వీధిలో నడుస్తాను, వీధుల్లోకి వెళతాను, అలాంటి సన్నివేశాలు ఎదురవ్వవు. టీవీలో మాత్రమే అవి కనిపిస్తాయి. అవి అవాస్తవం అనడం లేదు, వాస్తవాలే, కానీ అవి చూపిస్తున్నంత పెద్ద స్థాయిలో లేవు. అయితే తప్పు మాదే అంటారా? నేనలా అనటం లేదు. జరుగుతున్న విషయాలను చూపించడమే మీ పని, అది తప్పనడం లేదు. న్యూస్ ఛానల్ పనే అది. అందరూ ప్రశాంతంగా నడుస్తున్న ఒక ఖాళీ వీధిని మీరు చూపించరు. అందులో ప్రయోజనమేముంది? గాయం ఎక్కడుందో దాన్ని చూపిస్తారు. నా శరీరంపై చిన్న గాయం ఉండొచ్చు, కానీ అదే మొత్తం శరీరం కాదు కదా. అయితే అందరూ లేవనెత్తుతున్న ఓ వాదన ఏంటంటే, సిక్కులకు తలపాగాలు అనుమతి ఉందంటున్నారు. మీరు తలపాగా చుట్టుకున్నారు, దాన్ని... నేను బడికిలా వెళ్ళలేదు. నా అనుభవం చెప్తాను, వినండి. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో కారణం చేత హిందూ విధానంలో జరిగే దేవాలయం వద్ద తలనీలాలర్పించటం వంటివి నాకు జరగలేదు. 3.5 సంవత్సరాలొచ్చేసరికి నాకింత పెద్ద రింగుల జుట్టుండేది. ఏదో కారణం చేత ఎవరినీ కత్తిరించనిచ్చేవాణ్ణి కాదు. కాబట్టి వాళ్ళు నన్ను కాన్వెంట్ స్కూల్లో చేర్పించినప్పుడు జుట్టు కత్తిరించాల్సిందే అన్నారు. అందుకు నేను బడికి వెళ్ళనన్నాను. కాబట్టి వేరే ఊరు తీసుకెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు కత్తిరించాల్సిందే అన్నారు. నేను బడికి వెళ్ళనన్నాను. కాబట్టి కొన్ని నెలలు బడికి వెళ్ళలేదు. కానీ ఒకరోజు, నాకు 4-4.5 సంవత్సరాలుంటాయి, మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు పడుకుంటారు కదా, నేను బెంచి మీద నిద్రపోతుండగా నా జుట్టు కత్తిరించేశారు పూర్తిగా.
మీ ఇష్టానికి వ్యతిరేకంగా. అవును, రాజ్యాంగం ప్రకారం మీకున్న ప్రాథమిక హక్కుకి వ్యతిరేకంగా. నేను స్కూల్కి వెళ్ళనన్నాను. ఆ స్కూల్ నుండి వచ్చి మళ్ళీ ఎప్పుడు ఆ స్కూల్కి వెళ్ళనన్నాను. కానీ ఆ తర్వాత 16-17 ఏళ్ల వరకు జుట్టు కత్తిరించుకోవడం సాధారణమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ జుట్టు కత్తిరించలేదు. కానీ ఇప్పుడు మీకు పెంచుకునే హక్కుంది. కానీ ఆర్టికల్ 25-19 అనేవి చూడండి, వాళ్ళు యూరోపియన్ నియమాలను మన పిల్లలపై రుద్దుతున్నారు. ఎందుకంటే ఇవాళ మనం ఇది మర్చిపోయాం. భారతదేశంలో 50 సంవత్సరాల క్రితం చాలా మంది మగపిల్లలకు కూడా పొడవాటి జుట్టు ఉండేది. వాళ్ళు దాన్ని కత్తిరించి మనల్ని ఇంగ్లీష్ వాళ్లలాగా చేయాలనుకున్నారు. దురదృష్టవశాత్తు దాన్ని అమలు చేశారు. Have everything shaved in their face because they want to look like English people, because that is the ideal way a man should look, not like this. Chudandi, gaddam purushudiki sahajanga vastundi, kani vallu dinni vichitranga chustaru. Ayana gaddam undi antaru. Ledu, ade vichitramaindi. Enduku kshavaram chestunnaro meeku teliyadu, edo karanam cheptaru, kani nijaniki enduko teliyadu. Sarena, adi vadileddam. Kani ade samayamlo ఏదైనా సమాజంలో మనం పురోగతి సాధించాలంటే మనం నిరంతరం మనల్ని ఒకటిగా చేసే అంశాలపై దృష్టి పెట్టాలి, మనల్ని విభజించే అంశాలపై కాదు. అలాంటి ఓ అంశం మట్టి. అది మనందరినీ ఐక్యం చేస్తుంది. ఇప్పుడు మీకు అది అర్థం కాకపోతే కనీసం పాతి పెట్టినప్పుడు తెలుస్తుంది అందర్నీ తినేది అదే పురుగులని. సరేనా?